హలో ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకున్నారు సార్. ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తు మారి మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే, ఆల్రైట్ సార్. ఇన్స్పెక్టర్, మై సిఐడి కేసు కమిషనర్ గారు ఫోన్ చేశారు. మీరు అచ్చి బాత్ హై లావు క్యా దేఖ్ రహా హై, మై క్యూ ఆయా థా, తుమ్హారా సూరత్ దేఖ్నే కే లియే నా ఆయే, తుమ్సే బాత్చీత్ కర్నే కే లియే నా ఆయే, మగర్ క్యూ? ఎస్ ఎస్, భూపాల్ ని కమిషనర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి. హా, లావు భూపాల్ బచ్చే కో సాలే, ఆపే అందా హై నా ఉస్ సాలే కో. అచ్చా అచ్చా. అతను కాక నువ్వా? హమ్ జాంతే హై, ఆ వో భూపాల్ కే బచ్చే. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. చల్ చల్. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు? భూపాల్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదే సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు. వాట్ ఫంక్షన్? సిఐడి కేసులు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు కాళిదాస్ అయి ఉంటాడు, గో అండ్ క్యాచ్ దెమ్. నా కథ ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చాను నిన్ను, ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయన, నువ్వు వెళ్ళిపో. అవును బేట, అనుక్షణం ప్రమాదంలో గడియకో గండంగా కత్తులబాటలో పరిగెడుతూ చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులో చావు చావటం కంటే బేట, కానీ ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా, మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయన, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయన, వెళ్ళిపో, వెళ్ళిపో. బాక్స్ ఎలా పెడతాను? ఆల్ రైట్. మీ పేరేమిటి బాబు? పేరటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటా? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. అని నేను పాప్ సింగర్. ఎక్కడ వెళ్తున్నా? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు విస్తరించుకోయామనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ని, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నీ
నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? నీ కొడుకు. అరే అంత కరెక్ట్ ఎలా చెప్పావు? నేను నా తండ్రిలా అనిపించారు. నేను నీ కొడుకులా కనిపించవచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు. చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరే నంజుకున్నా పంచుకున్నా నవిలినా మింగినా ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకే లేవయ్యా, మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా చేతి కట్టేస్తా లేవయ్యా. అదేమిటి మోహం? ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు? నేనేదో ఆల్కారు కాకుండా ఆవు పంచుతం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచుతం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడదు ఈ రెండు ఒక తల్లి పాలే. అది తీసుకోవచ్చే ఇది తీసుకోవచ్చే, అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకుతాడు చాలా బ్యాడ్. ఏమిటా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మంతా చేసి నీ మంతం ఎక్కేసి నీ ఎనపడి ఖాళీ చేసి నేను ఉంటాను. నీతో మాట్లాడడం కంటే ఆరిటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలా వెయ్యి అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను పోవాలి బయటకు. ఆయన కైలాసం ఓ మాట చెప్పు, అసలు నేను ఎప్పుడైనా మందులో విషయం కలిపి చంపి నేను చంపేస్తాను నన్ను డౌట్? ఆ డౌటే నువ్వు ఇచ్చిన ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు అనుకో? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట నక్కను చూస్తే విషయం చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. ఆ చీర్స్. సరే కానీ బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగ సారా వ్యాపారం నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బల్లిలా కటకటాల వెనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి బాగా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకు ఉన్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు పోలీసులు అంటే జ్ఞాపం వచ్చింది బావ. ఆనందరావు అని చవరిచెట్టు ఉండేవాడు గుర్తుందా నీకు? అన్నలా మర్చిపోతావు. ఆడు కొట్టిన దెబ్బ సారా చూపుతో నిన్ను బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని మూడు మాసాలు కటకటాల వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడుకొడుకే కదా, ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు తెలుసు తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతి మధురం లేదు. ఏం చేయాలి? వర్రే అవ్వకు. మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడు కూడా రావకెత్తన భరించి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? హ్యాపీ బర్త్డే టు యు ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒట్టి విషయం చెప్పడమైనా బహుమతి ఏమైనా ఉందా? నా కూతురునే నీ కోడలు ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే ఇరవై బహుమతి ఇచ్చేవాళ్ళు నీకు. చూసావు సారదా, మనం కష్టం ఎక్కడబడుతామోనని ముందరకాలకు బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మంచి చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. నాకేమీ కట్టం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉంది. గొప్ప తెలివైన వాడు అని. ఇదిగో డాడీ, నీ బర్త్డే ప్రెజెంట్. బహుమతి నేను అయిపోయినా మా అల్లుడు వస్తున్నాడు, తీసుకో. అది నీకు ఎక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడ? డబ్బులు డబ్బులు. నిజం చెప్పు, నా జబ్బు నుంచి కొట్టిస్తావా? లేదు నిన్నగారు, మరి మరి ఊరుకోరా రవి. పదా స్కూల్ పని అవుతుంది, వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని నన్ను బయట లేకుండా చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నాన్న ఇప్పుడు పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను, ఏం తప్ప? నాన్న ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టడం ఈ పోలీసాడి పని. పద స్నానం చెప్పి కాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీటి మీద పుట్టినట్టుంటే
అరవై నాలుగు కళల్లో ఏదో ఒకళ్ళలో గొప్పవారవుతారు. మహారాజయం కూడా ఉంటుందిట. రవి ఆగు, రవి రవి ఆగు ఆగు.